హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం నేను ఏవైతే కళల గురించి మీకు వివరణలు ఇస్తానో ఆ వివరణలు మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్న శాస్త్రం నుంచి తీసుకున్నట్టు వంటివి ఒకవేళ మీకు మీ కళలో గనుక కనిపించినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో నెమలిని అలా ఊరికే చూస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు అదృష్టం కలుగుతుంది మీకు రాబోయే రోజుల్లో సంతోషం ప్రాప్తిస్తుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో చాలా నెమళ్లను చూసినట్టుగా అయితే అతి త్వరలో మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అని అర్థం మీకు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు మీ జీవితంలో సుఖాన్ని అనుభూతి చెందుతారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో నెమలి డ్యాన్స్ చేస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది రాబోయే రోజుల్లో మీ డబ్బుకు సంబంధించి మంచి ఎదుగుదలని సూచిస్తుంది అంతేకాకుండా మీ ఆస్తులు పెరుగుతాయని అర్థం ఒకవేళ మీరు నెమలిగా మారిపోవడం మీరు కలలో చూసినట్టుగా అయితే ప్రస్తుతం మీరు మీ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలని గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో నెమలికని చూసినట్టుగా అయితే మీకు చాలా రోజుల నుండి ఏవైతే కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలు రాబోయే రోజుల్లో తీరబోతున్నాయి అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక ఒక గుడ్డు నుండి నెమలి పిల్ల బయటకు వస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు రాబోయే రోజుల్లో సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ ఎవరైనా గర్భవతులకు ఇలాంటి కళ వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో వాళ్లకు చాలా మంచి సంతానం కలుగుతుంది అని అర్థం అదే ఒకవేళ మీరు చనిపోయిన నెమలిని చూసినట్టుగా అయితే ఇది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించి మీరు చాలా సమస్యలని ఎదుర్కోబోతున్నారు అని అర్థం అదే ఒకవేళ మీరు నెమలిని చూసి భయపడి పారిపోతున్నట్టుగా మీరు కళలో చూసినట్టయితే ప్రస్తుతం మీరు మీ జీవితంలో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ కళ మీకు సూచిస్తుంది ఎటువంటి సమస్య అయినా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నట్టయితే రాబోయే రోజుల్లో మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు అని ఇకల మీకు సంకేతిస్తుంది ఒకవేళ మీరు నెమలి పైన కూర్చుని స్వారీ చేస్తున్నట్టుగా మీరు కళలో చూసినట్టయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మరియు ఆకస్మిక మార్పు జరగబోతుంది ఇలాంటి మంచి మార్పు వల్ల మీ జీవితం బాగా వృద్ధి చెందుతుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో నెమలికి ఏదైనా తినిపిస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి అంతేకాకుండా మీరు ఏదో ఒక రకమైన మంచి శుభవార్తను వినబోతున్నారు అని అర్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే